బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి, నిర్లక్ష్యం గురించి పార్లమెంట్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ సభ్యులు కేంద్ర ప్రభుత్వం వద్ద పార్లమెంట్లో సమస్యను లేవనెత్తుతున్నారు. తద్వారా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మన హక్కుల కోసం, రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్స్ కోసం, ప్రజల ఆకాంక్షల మేరకు ఈరోజు తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులు పనిచేస్తున్న విషయం మీ అందరికి తెలుసు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక బాధ్యతాయుతమైన పార్టీగా, రాజకీయ పార్టీగా, పార్లమెంటరీ సంప్రదాయాల అనుగుణంగా ఈరోజు పార్లమెంట్లో ఆ సమస్య లేవనెత్తున్న విషయం, రాష్ట్ర ప్రజల ఆకాంక్షల గురించి మాట్లాడుతున్న విషయం మీ అందరికీ తెలుసు. అదే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర సమస్యల పట్ల వాళ్ళకు ఒక స్పష్టమైన అవగాహన లేదు. కేంద్ర బడ్జెట్ మీద ఏ విధంగా స్పందించాలో కూడా వాళ్ళకి అవగాహన లేకపోవడం దురదృష్టకరం. ఈరోజు ఒక రాజకీయ పార్టీగా ఇంతవరకు వాళ్ళ వ్యూహం ఏంటి, వాళ్ళ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిపారా, వాళ్ళ నాయకుడి యొక్క ఆదేశాలు ఏంటో కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితి, అయోమయం పరిస్థితి. ఈరోజు వాళ్ళ రాజ్యసభలో వాళ్ళ సభ్యుడు వైశ్యసాయిరెడ్డి గారు మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ చాలా బాగుంది అని చెప్పి ప్రశంసిస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో రాష్ట్రానికి రావాల్సినవి రాలేదని చెప్తాడు. అసలు వాళ్ళ ద్వంద్వ వైఖరి ఏంటి? ఒక రాజకీయ పార్టీగా ఇంతవరకు ఇంత సంక్షోభంలో రాష్ట్ర ప్రజానికి ఉంటే పార్లమెంట్ బడ్జెట్లో సమావేశాల్లో మీ వ్యూహం ఏంటి, మీ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని కనీసం నిర్వహించారా అంటే మీద ఒక రాజకీయ పార్టీయా కాదా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. అదే తన విధానం ఏంటో తనకు తెలియదు. ఈ విషయంలో పార్లమెంటరీ పార్టీ వ్యూహం ఏంటి, వాళ్ళ పార్టీ విధానం ఏంటో వాళ్ళు స్పష్టం చేయకపోవటం వాళ్ళ యొక్క రాజకీయ లేమితనానికి, నైరాశ్యానికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాను. అదేవిధంగా సోము వీర్రాజు గారు, ఆయన చాలా కాలంగా బీజేపీ అధ్యక్ష పదవి వస్తుందని ఆశిస్తూ ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నాలు విఫలమైన తర్వాత ఇప్పుడు ఒక్కసారిగా ఆ అక్కసంతా వెళ్ళగడుతూ ఉన్నాడు. నీ అక్కస్కి, నీ యొక్క ఆకాంక్షకి నెరవేరకపోతే అది చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహిస్తాడా అని చెప్పి సోమవీర్రాజు గారిని మీ ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నా. మీ కేంద్ర నాయకత్వం, మీ అరుణ్ జైట్లీ గారు, మీ రాజ్నాథ్ సింగ్ గారు రాష్ట్రానికి న్యాయం చేస్తామని చెప్తా ఉంటే, మీ అధ్యక్షులు వారు విశాఖ ఎంపీ గారు రాష్ట్రానికి జరిగే న్యాయం జరిగే విధంగా మేము ప్రయత్నం చేస్తామంటే, మీరు ఆ విషయాలు మాట్లాడకుండా నీకు అధ్యక్ష పదవి రాలేదనే దుగ్ధతో మీరు ముఖ్యమంత్రి గారిపై వ్యక్తిగత విమర్శ దాడి తిరగటం ఎంతవరకు సమంజసం అని చెప్పి సోమవీర్రాజు గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీలో సమస్యలుంటే మీరు పరిష్కారం చేసుకోండి. రాష్ట్ర సమస్యల్ని దాన్ని ముడిపెట్టి మాట్లాడటం ఒక రాజకీయ పార్టీ నాయకులుగా, ఒక ఎమ్మెల్సీగా మీకు ఎంతవరకు బాధ్యత అని చెప్పి సోమవీర్రాజు గారిని ప్రశ్నిస్తా ఉన్నా. నీ అధ్యక్షరాత పదవికి రాకపోవటానికి నీ పార్టీలో నువ్వు తేల్చుకోగాని మమ్మల్ని ఆ రాజకీయాల్లోకి విడిచొద్దు, రాజు లాగొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, నీకు రాకపోవటానికి నువ్వు ఆ కారణాలు నువ్వు అన్వేషించుకోవాలని చెప్పి వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వారు ముఖ్యమంత్రిపై మాట్లాడిన భాషని, పదజాలాన్ని వెంటనే ఉపసంహరించుకోకపోతే ఆయన తగిన మూల్యం చెల్లించాల్సిన అవసరం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదే సందర్భంగా మా పంచాయతీరాజ్ శాఖ మంత్రి, రాష్ట్ర జాతీయ పార్టీ కార్యదర్శి లోకేష్ గారు విదేశాల్లో పర్యటిస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక కంపెనీలతో సంప్రదింపులు జరుపుతూ ఉన్నాడు, పెట్టుబడులు ఆహ్వానిస్తూ ఉన్నాడు. అమెరికాలో ఆయన పర్యటనకు బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఆయన రాష్ట్రానికి కావాల్సిన అనేక పెట్టుబడులతో రాష్ట్రానికి పర్యటన విజయవంతం చేయటం అనేది చాలా సంతోషం వ్యక్తం చేస్తూ, వారి పర్యటన విజయవంతం అవుతున్న సందర్భంగా రాష్ట్రానికి జరుపుతున్న మేళ్ల గురించి నేను సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.